శ్రీ గురుభ్యో నమః. 2020 మే నెల 16వ తేదీ శనివారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి రెండవ పక్షంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు 4 పాయింట్లలో చెప్పబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయం దగ్గర నుంచి 17వ తేదీ సాయంకాలం వరకు ఉన్నటువంటి, అంటే 6 గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఆనందం వెలివిరుస్తుంటుంది. సోదర సమన్వయం బాగుంటుంది, సోదర సంఘీభావం బాగుంటుంది. కేవలం సోదరుల వల్లే కాదు, ఏదో తెలియనటువంటి మంచి పనులు చేశామనే ఆత్మతృప్తి కూడా మిగులుతుంది. ఒక్కోసారి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలతో మీరే ఆనందపడుతుంటారు. ఇంకా నిర్ణయం ఫలించకపోయినప్పటికీ మీలో ఆనందం తునికిసలాడుతుంటుంది. సో మొత్తం మీద హ్యాపీగా గడిచిపోతుంది 16వ తేదీ, 17వ తేదీ. ఇక 17వ తేదీ సాయంత్రం దగ్గర నుంచి 22వ తేదీ ఉదయం 7:37 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, వాహనము, గృహము, మీ తల్లిగారు, మీ సంతానము, ఒక విధంగా మీ కుటుంబము, వాటిపైన కొంచెం దృష్టి ఉంచాలి. ఎప్పుడూ ఉంచే దృష్టి ఉంటుంది, కానీ ఈ పర్టికులర్ ఈ సమయాల్లో అధిక దృష్టి ఉంచండి. సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి, మనసుపి మాట్లాడండి. మీకున్నటువంటి మరీ లోతైన సమస్యల్ని చెప్పకపోయినప్పటికీ వారికి వీలైనంత వరకు ఎదుటి వ్యక్తుల యొక్క బాధల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉన్నట్లుగా మీకు భావన కలిగిందనుకో, వెంటనే వైద్యుని సంప్రదించండి. తొందరపడి సొంత నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వకండి. ఇక వాహన సంబంధంగా ఉన్నటువంటి లోపాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి. టైర్లలో గాలి ఉందా లేదని గమనించండి, లేకపోతే అది పెద్ద సమస్యగా పరిగణిస్తుంది. నెక్స్ట్ ఇక 3వ పాయింట్కి వస్తే, 22వ తేదీ ఉదయం 7:37 ప్రారంభమై 26వ తేదీ అర్ధరాత్రి 1:24 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది చాలా అనుకూలప్రదమైనది, సంతోషకరమైనది, ఎంతో ప్రయోజనకరమైనది. దంపతుల మధ్య సరైనటువంటి నిర్ణయాలను అందించే విధంగా ఉంటుంది. రుణానికి సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి బాగా సారిస్తూ ఒక మంచి నిర్ణయం కూడా తీసుకోగలుగుతారు. శత్రువుల పైన చేయొద్దామనుకునేటువంటి పనులు కొంత వాయిదా వేసుకుంటారు, మనసులో రానియకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వివాహం కానటువంటి వారికి, అలాగే ప్రేమికులకి ఏవో కొంత శుభసూచకంగా సంకేతాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తీపి తీపి వార్తలు బాగా వినడానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తుంటాయి. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్, 26వ తేదీ అర్ధరాత్రి 1:24 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంత వ్యవహారికంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా సరే సాధించాలనేటువంటి తపనతో మీరు కృషి చేస్తుంటారు. మీ కృషి కొంతవరకు హర్షించదగినది, కానీ సమయానికి భోజనం చేయకుండా మీ అవసరమైన పనులన్నింటినీ పక్కన పెట్టి అనవసరమైనటువంటి వాటికి సమయాన్ని ఖర్చు చేసిన కారణంగా ఒక్కోసారి ఇతరుల ద్వారా మీరు కొంత దూషణలు, విమర్శలు స్వీకరించాల్సిన అవసరం ఉందని మాత్రం గమనించండి. అర్జెంటుగా ఉన్నటువంటి పనిని మాత్రం చేయండి. అర్జెన్సీ లేని దాన్ని కొంత వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప అర్జెన్సీని వాయిదా వేసి అర్జెన్సీ కాని దాన్ని ప్రత్యేకంగా మీరు టేకప్ చేసిన కారణంగా మీరు కొంతమంది క్షమాపణలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ మనసును దిటవు చేసుకొని ఈ పక్షం అంతా కూడా ఉండాలి, అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు. అందులో 30, 31 ఈ రెండులో కూడా మధ్యాహ్నం భోజన సమయంలో స్థిమితంగా తినండి. హడావిడిగా ఏదో ఒక 2-3 నిమిషాలతో తినేసి పక్కన కడిగేసుకొని వచ్చేద్దాం అనేటువంటి రీతిలో కాకుండా, మీకు 125 లక్షల సమస్యలు ఉండని
భోజనం దగ్గర మధ్యాహ్నం భోజనం దగ్గర మాత్రం స్థిమితంగా తినండి. ఒంటరిగా ఉన్న 10 మందితో కూర్చొని ఉన్న లేక కుటుంబం వ్యక్తులతో కలిసి భోజనం చేస్తున్న స్థిమితంగా భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.